కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో అసలు శిశులు మా ఇంటి వంటకాన్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. ఏంటంటే కేవలం మా అమ్మగారు మాత్రమే కనిపెట్టినటువంటి పిక్కచారుని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ పిక్కచారు అనేది యూట్యూబ్లో ఏ కుకింగ్ ఛానల్లో కూడా లేదండి. ఒకవేళ అలా ఉంటే చెప్పండి, నేను మాట వెనక్కి తీసుకుంటాను. మరి ఈ పిక్కచారు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది నేను ఎపిసోడ్లో చెప్పేశాను. సో పూర్తిగా చూసేయండి. ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఐబుక్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరి ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోదామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐబుక్ మీడియా ప్రెజెంట్ సరిగమా రుచులు. కుశలమా? సౌఖ్యమా? సౌఖ్యమా జనేదిరా. ఈరోజు మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో సింపుల్గా పిక్క చారు పెట్టబోతున్నారండి. పిక్క చారు ఏంటి చెప్తాను. ఆ చారుని ప్రిపేర్ చేసినప్పుడు దాని వివరాలు చెప్తాను. కేవలం 5 నిమిషాల్లో ఈ చారు రెడీ అయిపోతుందండి. మనం సాధారణంగా చారుని ఎక్కువ మరగబెడుతూ ఉంటాం కదా, అసలు ఈ పిక్కచారుకి చారుని మరగబెట్టాం మనం. ఎస్, వేడి నీళ్ళు కాచుకుంటే సరిపోతుంది, చారు రెడీ అన్నమాట. సో పిక్కచారుకి కావాల్సినటువంటి పదార్థాలు ఒకసారి చూసేది. పిక్కచారుకి కావాల్సిన పదార్థాలు మంచినీళ్ళు, చింతపండు, ఉల్లిపాయలు, మెంతులు, బెల్లం, పసుపు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, ఆయిల్, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పిక్కచారుకి కావలసిన పదార్థాలు అన్నీ చూస్తారు కదా. ఇప్పుడు మనం తయారీ విధానానికి వెళ్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక గిన్నె పెట్టుకుందాము. చారు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో మీరు మంచినీళ్ళు తీసుకోండి. నేను ఇప్పుడు ఈ గిన్నెడు నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని ఈ గిన్నెలో వేసుకుందాం. ఈ నీళ్ళని మనం బాగా మరిగించుకుందాము. అయితే ఈ పిక్కచారు ఇది మా అమ్మగారు స్పెషల్ డిష్ అండి. ఎస్, మా అమ్మగారు ఇది ఎక్కువగా ఈ చారుని తయారు చేసేవారు అనమాట. ఇప్పుడంటే మనం రైస్ అంతా కూడా మనం కుక్కర్లో అది పెట్టేసుకుంటున్నాం కదా, అప్పుడు పెద్ద కుటుంబాలు కాబట్టి మా అమ్మగారు పెద్ద గిన్నెతో అన్నం వండడానికి ఎసరు పెడతారు కదా. ఆ ఎసరు బాగా మరిగినప్పుడే ఒక చిన్న చెంబుడు వాటర్ తీసుకునేవారు. వాటర్ తీసుకొని జస్ట్ ఆ వాటర్తో ఎలా పిక్కచారు పెట్టేవారో ఇప్పుడు నేను మీకు చూపిస్తానమాట. వేడి నీళ్ళేనండి దీనికి కావాల్సింది, ఇంకేమీ లేదు. మనం మరగబెట్టడం లేదు, ఏమీ లేదు. ఈ చారుకున్న ప్రత్యేకతే అటువంటిది. చలచల మరిగినటువంటి నీళ్లతో ఈ చారు పూర్తయిపోతుందన్నమాట. అయితే చాలా అంటే చాలా గొప్ప టేస్టీగా ఉంటుందండి. మా వీధిలో అందరూ కూడా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని చారు అడిగి తీసుకెళ్లేవారు అనమాట. ఎందుకంటే ఈ చారు అనేది మనం పిల్లలకి తినిపిస్తే ఆ రుచికి ఆ పిల్లలు బాగా అన్నం తినేవారు. అందుకని మా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళేవారు. అలాగే ఈ చారు వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పినండి. మనం అన్ని మెంతులు, ధనియాలు ఇవన్నీ వాడుతున్నాం కదా. మోషన్ ఫ్రీ అవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చారుని పెట్టుకొని ఒక గ్లాసు మీరు తాగితే మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఏసి అంటే జీర్ణ వ్యవస్థని చాలా మెరుగుపరుస్తుంది అన్నమాట ఈ చారు. అంత మంచి లక్షణాలు ఉన్నాయి ఈ చారుకి. కాబట్టి తప్పకుండా ఇది ఉత్తి నోటితో కూడా తాగేటట్టు ఉంటుందండి. అంత రుచిగా ఉంటుంది. అన్నంలో ఎక్కువ చారు పోసుకొని బాగా మెత్తగా చేసుకుని తింటే కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన లోపల ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అంత గొప్ప ప్రత్యేకత ఉంది. ఇది కేవలం మా అమ్మగారి స్పెషల్ డిష్ అండి. ఏసి మా అమ్మగారే చేసేవారు, ఇంకెవ్వరు నేను ఎక్కడా చూడలేదు ఇప్పటి వరకు. మా చుట్టాలను అడిగినా ఎవరిని అడిగినా కూడా ఎక్కడా లేదు ఇటువంటి చారు మేము చేయలేదు అన్నారు. ఇది కేవలం మా అమ్మగారి చేత సృష్టించబడిన పిక్కచారు. అయితే నేను చాలాసార్లు అడిగాను మా అమ్మగారిని, అమ్మ పిక్కచారు ఏంటి, పిక్కంటే ఏంటి, పిక్కంటే కాళ్ళ దగ్గర కదా ఉంటుందంటే
అంటే మా అమ్మగారు చిన్నప్పుడు చెప్పేవారు అనమాట, ఇంత చింతపండు పిక్కేస్తాం కదమ్మా అందుకని దానికి పిక్కచారు అని పేరు పెట్టాను అనేవారు మా అమ్మగారు. ఎస్, ఈ పిక్కచారు యొక్క చరిత్ర ఇదన్నమాట. మనం ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆల్మోస్ట్ నీళ్ళు మరిగిపోతున్నాయి చూడండి. అంటే నీళ్ళు మరిగిపోయినాయి అంటే ఏంటి, చారు రెడీ అయిపోయింది అని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఆహా, చాలా చాలా ఎలా మరుగుతుందో చూసారా. అలానే చారులో బెల్లం వేసుకోవడం వల్ల రుచి అమోఘంగా ఉంటుందండి. అందుకని కంపల్సరీ చారులో రసంలో కానీ ఎప్పుడైనా సరే బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను. ఇన్ని నీళ్ళకి నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. జస్ట్ ఈ నీళ్ళలో ఇలా వేసేయండి. ఇప్పుడు చివరిగా పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మరిగించాలనుకుంటున్నారా? కాదు, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎస్, చారు రెడీ అయిపోయింది. ఏంటి మరగలేదు కదా మరి, అప్పుడే నువ్వు స్టవ్ ఆఫ్ చేసాడు ఏంటి అని అనుకుంటున్నారా? ఉండండి, ముందు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మాట్లాడతాను. అయితే మరి మరగలేదు కదా, చింతపండు వేసావు, పసుపు వేసావు, పచ్చివాసన వస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అటువంటిది ఏమి ఉండదండి. మనం జస్ట్ నీళ్ళు మరిగిన తర్వాత పసుపు, ఉప్పు, చింతపండు, బెల్లం, మనం ఇందులో కారం కూడా వాడట్లేదు, వేసాము. వెంటనే మా స్టవ్ ఆఫ్ చేసాం, మూత పెట్టేసాము. ఇప్పుడు ఏంటి ప్రాసెస్ అంటే ఏమీ లేదండి. ఎస్, ఎందుకంటే ఇది స్పెషల్ పిక్క చారు అండి. అంటే మా అమ్మగారు కళావతి గారి చేత సృష్టించబడిన చారు. సో ఇప్పుడు మనం ఈ పిక్క చారుకి తాలింపు వేసుకుందాం. సరేనా, ముందు స్టవ్ వెలిగించుకుందాం. చిన్న కడాయి పెట్టుకుందాము. ఇందులో తాలింపుకు సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు మనం తాలింపులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెయిన్ మెంతులండి, మెంతులు, అన్నిటికంటే చాలా ముఖ్యమైనవి ధనియాలు. ధనియాలు అలాగే పొడుగ్గా చీల్చుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు. సో వీటన్నిటిని మనం బాగా వేపుకుందాము. ఫ్రెండ్స్, తాలింపులు వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఎండుమిరపకాయలని వేసుకుందాం. ఈ పిక్కచారుకి ఉల్లిపాయ ఎంత ఎర్రగా వేగితే ఈ చారు అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. చివరిగా మనం కరివేపాకు వేసుకుందాం. ఫ్రెండ్స్, తాలింపు రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఫ్రెండ్స్, పిక్క చారు రెడీ. చంటి పిల్లలకి కంపల్సరీ చారు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి జీర్ణ వ్యవస్థ అనేది బాగా మెరుగుపడుతుందన్నమాట. సో ఈ చారులో ఈ ధనియాలు, ఆ మెంతులు చూసారా, నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను. అబ్బా, ఉండండి చారు తాగుతాను. అబ్బా, చాలా బాగుందండి. ఫ్రెండ్స్, ఈ చారు ఎంత ఆరోగ్యం తెలుసా అండి. మనకి చిన్న పిల్లలకి కానీ లేదంటే కొంచెం ఆరోగ్యం బాగోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ చారుని అన్నాన్ని కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసి వాళ్ళకి తినిపిస్తే కొంచెం వాళ్ళకి ఏమంటారు, ఎత్తువ అవుతుందన్నమాట. చిన్నప్పుడు అండి మా అక్క వాళ్ళ పిల్లలు మా అమ్మగారి దగ్గరికి వచ్చినప్పుడు
ఫస్ట్ ఏమడిగేవారు తెలుసా, అమ్మమ్మ పిక్కచారు పెట్టవా అనేవారు. అంటే కూర కూడా అవసరం లేకుండా అందులో అన్నం తినేసేవారు అనమాట చిన్నప్పుడే. అంత బాగుంటుంది చాలు. మరి ఇంత ఈజీగా పిక్కచారు పెట్టేశాను, మీకు దాని గురించి వివరించాను, మరి అప్పుడు మీరేం చేయాలి? మన ఐబుక్ మీడియా సరిగా మరి వచ్చింది, ఎప్పుడు ఇలానే ఆదరిస్తూ ఉండాలి ప్లీజ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ కూడా చేయండి, ఓకేనా? అలాగే పైన ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరి ఇటువంటి డిష్లు అన్నీ మీకు ఎలా తెలుస్తాయి, నోటిఫికేషన్స్ రాకపోతే? సరేనా, మరి ఐబుక్ మీడియా సరిగా మరిచే కార్యక్రమానికి బాయ్ చెప్పేద్దాం. సర్వే జనాం సుఖినో భవంతు. నమస్తే.